ప్రేక్షకులందరికీ మీ జాతిరత్న నవీన్ పోలిశెట్టి తరపు నుండి హృదయపూర్వక నమస్కారాలు. బాగున్నారా అందరూ విజయవాడలో? థ్యాంక్ యూ మచ్ మీరందరూ నా జానేజీ గారు. అండ్ జాతిరత్నాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా, థ్యాంక్ యూ సో మచ్. దాన్ని విజయవాడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు ఆ టైంలో, కానీ దాని ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అంటే నా ఆచారం ఏంటంటే ప్రతి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అమ్మగారు బ్లెస్సింగ్స్ కోసం వస్తాను. సో ఈసారి కూడా అదే ఆచారం ఫాలో అయ్యి మళ్ళీ ఒకసారి తల్లి దీవెనలు తీసుకుందాం అని వచ్చాను. తెలుగు ప్రేక్షకుల వల్ల, టెంపుల్ అథారిటీస్ వల్ల చాలా చక్కటి దర్శనం జరిగింది. సో చాలా చాలా ఇంకా ఆ దర్శనం మైండ్ సెట్లోనే ఉండిపోయాను. అండ్ నాకు ఇంత సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ, ఇక్కడ విజయవాడ ఫ్యామిలీస్ అందరికీ, మీ అందరి ఫ్యామిలీస్ తరపు నుంచి కూడా మొక్కుకున్నాను మీరందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలని. అండ్ మా సినిమా, కొత్త సినిమా సెప్టెంబర్ 7 నాడు రిలీజ్ అవుతుంది. మిస్ షెట్టి మిస్టర్ పోలీస్ షెట్టి ట్రైలర్ చూసారా? చాలా వైరల్ అవుతా ఉంది లాస్ట్ 2 డేస్ బ్యాక్. సో సెప్టెంబర్ 7 నాడు జాతిరత్నాల్లో ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ మీరు పొందారో, మీరందరూ మళ్ళీ సెప్టెంబర్ 7 నాడు మీ ఫ్యామిలీస్తో మళ్ళీ అదే రకమైన ఎంటర్టైన్మెంట్, ఇంకా బెటర్ ఎంటర్టైన్మెంట్ పొందుతారని మా నమ్మకం. ఈసారి సినిమాలో నాతో పాటు అనుష్క గారు హీరోయిన్గా చేస్తున్నారు. సో బాహుబలిలో దేవసేన పాత్రగా మీరు ఆయన ఆవిడని వెండితెరపై చూశారు, దాని తర్వాత మళ్ళీ ఇదే 5 ఇయర్స్ తర్వాత ఆవిడ చేసిన సినిమా. సో మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ చాలా కొత్తగా అండ్ చాలా చాలా నవ్వించే విధంగా ఉంటాయి. సో మీరందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం సెప్టెంబర్ 7 నాడు. అండ్ మళ్ళీ నిన్న మేము విజయవాడలో పివిపి మాల్లో ఫుడ్ స్ట్రీట్లో వెళ్ళి అందరినీ కలిసే అవకాశం వచ్చింది. సో విజయవాడతో నాకు ఒక అనుబంధం అలాంటిది. సో డెఫినెట్గా మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వస్తాను. సినిమా ఎంటర్టైనర్ అండి, అండ్ అనుష్క అండ్ నా కాంబినేషన్లో ఉన్న ఒక కంప్లీట్ కొత్త రకమైన కామెడీతో సాగుతూ ఉంటుంది. అలా అని ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ చాలా బాగున్నాయి. చాలామంది అడుగుతుంటారు జాతిరత్నాల తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని. ఎందుకంటే ఈ సినిమా అంత స్క్రిప్ట్లో కానీ షూటింగ్లో కానీ టైం పట్టింది, కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలంటారు కదా. సో మొన్ననే మేము స్క్రీనింగ్ కూడా వేసాం, చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. అందరూ ఫ్యామిలీస్ అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.